రాజీనామా చేస్తున్న ఈ రోజు పార్టీ నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను మహిళలకు విలువ లేని చోట నేను ఉండను మహిళలకు విలువ ఉన్న దగ్గర ఖచ్చితంగా పని చేస్తాను తెలంగాణ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే వికెట్ పడింది నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఖానాపూర్లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రేఖా నాయక్ తన నిర్ణయాన్ని వెల్లడించారు టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ తనను మోసం చేసిందని రేఖా నాయక్ ఆరోపించారు కేటీఆర్ స్నేహితుడైన జాన్సన్ నాయక్ కోసం తనకు టికెట్ నిరాకరించారని విమర్శించారు బీఆర్ఎస్లో మహిళలకు గౌరవం లేదని అందుకే పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానన్న రేఖా నాయక్ ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతానన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానన్నారు మరోవైపు ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా జాన్సన్ నాయక్ పేరును అధినేత కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి రేఖా నాయక్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు టికెట్ నిరాకరించడంతో కంటతడి కూడా పెట్టుకున్నారు ఆ తర్వాతి పరిణామాల్లో రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు గాంధీ భవన్ వెళ్లి కాంగ్రెస్లో చేరిన శ్యామ్ నాయక్ ఆసిఫాబాద్ నుంచి తనకు ఖానాపూర్ నుంచి రేఖా నాయక్కు టికెట్ కావాలంటూ దరఖాస్తు కూడా చేసుకున్నారు దీంతో భర్తతో పాటే రేఖా నాయక్ కూడా హస్తంగూటికి చేరతారని ప్రచారం జరిగింది కానీ బీఆర్ఎస్ పక్కన పెట్టినా కూడా తను ఆ పార్టీలోనే కొనసాగుతానని రేఖా నాయక్ అప్పట్లో ప్రకటించారు నేను ఎక్కడ పోను ఖచ్చితంగా పార్టీ కోసమే పనిచేశాను 12 సంవత్సరాలు ఈ రోజు కూడా పనిచేస్తాను అయితే గత నెల రోజులుగా సైలెంట్గా ఉన్న రేఖా నాయక్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ను వీడుతున్నట్లు ప్రకటించారు అయితే ఎన్నికల్లో మాత్రం తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో భర్త శ్యామ్ నాయక్ ఉన్న కాంగ్రెస్ వైపే రేఖా నాయక్ అడుగులు వేస్తారనే ప్రచారం జరుగుతోంది పార్టీకి రాజీనామా చేస్తున్నాను మహిళలకి విలువ లేని చోట నేను ఉండను మహిళలకి విలువ ఉన్న దగ్గర ఖచ్చితంగా పని చేస్తాను ఆ పార్టీని స్ట్రాంగ్ చేస్తాను పార్టీకి రాజీనామా చేసినప్పుడు రెబెల్ ఎమ్మెల్యేగా రెబెల్ అభ్యర్థిగా ఉండే అవకాశం ఉండదు పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా నేను రెబలే ఉంటానా ఇందాక చెప్పా పార్టీకి రెబల్ రాజీనామా చేస్తున్నా రెబల్ ఉంటానా పార్టీతో ఉంటానా అనేది మళ్ళీ చెప్తానని చెప్తాను సుసంద్రంగా బరిలో ఉంటారా లేక ఏదైనా పార్టీ ఆలోచించి చెప్తాను ఇంకా టైం ఉంది కదా కాంగ్రెస్ కు దరఖాస్తు పెట్టుకున్నారు మేడం అది ఎక్కడ ఎంత